హాయ్ యుస్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను సో దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రం కోసం ఈరోజు నేను చెప్పబోతున్నాను సో ఆ రాష్ట్రం అంటేనే చాలామందికి చాలా ఇష్టం అక్కడికి వెళ్తారు పార్టీస్ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తుంటారు సో అట్లాంటి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈ టైంలో ఏప్రిల్ నెలలో అయితే అక్కడ టెస్టులు చేస్తుంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివిటీ వస్తుంది అంటే ఒకరికి పాజిటివ్ వస్తుంది అంటే అంత దారుణమైన పరిస్థితి అయితే అక్కడ నెలకనుంది సో వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు సో కరోనా పాజిటివిటీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా సో గోవాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ ప్రతి ఇద్దరికి టెస్ట్ చేస్తే ఒకరికి పాజిటివ్ వస్తుంది సో ఇటువంటి విపత్కర పరిస్థితిని గోవా ఎదుర్కొంటుంది సో లాక్డౌన్ అక్కడ పెట్టారు లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఏమైనా మెరుగుపడ్డాయంటే కూడా అక్కడ కూడా అంతగా ఏం కనిపించట్లేదు సో ఏప్రిల్ నెలలో తీసుకుంటే కనుక మొదటగా నలభై ఒక్క శాతం ఉండేది ఈ పాజిటివిటీ రేటు తర్వాత నలభై ఎనిమిది శాతానికి పోయింది యాభై శాతానికి వెళ్ళిపోయింది ప్రస్తుతం నలభై ఎనిమిది శాతంతో ఆ పాజిటివిటీ రేటు కొనసాగుతున్న పరిస్థితి దాదాపుగా లక్ష మందికి అక్కడ కోవిడ్ టెస్టులు చేసి ప్రస్తుతం క్రియాశీలకంగా కేసులు రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు వందల మంది చనిపోయిన పరిస్థితి ఇప్పటికీ స్టిల్ ఈరోజు దాదాపుగా ఒక యాభై రెండు మంది చనిపోయారు ఒక్కరోజులోనే సో అలాంటి దారుణమైన పరిస్థితులకు కారణం ఏంటి ఇదివరకు ఏం జరిగింది సో రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవాలనే ఆశ గోవా ఆ రాష్ట్రానికి ఉండడంతో సో పర్యాటకుల్ని ఈ ఈ పీరియడ్ అయితే ఏదే ఉందో ఫస్ట్ వేవ్ తర్వాత ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో మళ్ళీ పర్యాటకులందరినీ ఆకర్షించడంతో అక్కడికి విచ్చలవిడిగా జనం వచ్చారు ఆ జనం రావడంతో అది మరింత స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు గోవా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది సో దేశంలోని ఫస్ట్ ప్లేస్లో పాజిటివిటీ రేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది గోవా సో ఈ పరిస్థితులు అధిగమించాలంటే ఇప్పుడు లాక్డౌన్ ఒకటే అని చెప్తున్నారు ఆ లాక్డౌన్ కూడా కొనసాగుతోంది అయినా సరే పాజిటివిటీ రేటు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో గోవా అయితే ప్రథమ స్థానంలో ఉంది సో వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని గోవా ఆలోచిస్తోంది ఇప్పటికే ఆక్సిజన్ కొరతకి సంబంధించి అక్కడ బెడ్స్కి సంబంధించి వీటికి సంబంధించి కేంద్రంతో మాట్లాడుతోంది మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉంది సో గోవాలో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ చెప్తున్నారు నిజమే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే వాస్తవం ఇక్కడ పాజిటివిటీ రేట్ అయితే ఖచ్చితంగా ఇదే అవుతుంది కాకపోతే దీన్ని అధిగమించాలంటే మాత్రం మేము ఖచ్చితంగా లాక్డౌన్ ఒకటేసారి అనేం దాంతోపాటుగా వ్యాక్సినేషన్ ఎంత త్వరగా అందరికీ ఇవ్వడం జరుగుతుందో ఆ టైంలోనే మేము ఈ గండం నుంచి గట్టెక్కగలమని అక్కడున్న ఆరోగ్య మంత్రి విశ్వజిత్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గోవాలో అయితే ఇప్పుడు ప్ర ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది గోవా గోవా అంటేనే మనం చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం వెళ్తాం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఒకే భావనలో ఉంటాం సో ఏదైతే రెవెన్యూ కోసం ఆశపడి గోవా చేసిందో ఇప్పుడు అదే పరిస్థితి ఆ రెవెన్యూ కోసం ఆశపడిన పరిస్థితి ఇప్పుడు తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది అక్కడంతా అగమ్య గోచరంగా ఉంది ఇది గోవాలో తాజా పరిస్థితి థ్యాంక్ యూ